రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అసెంబ్లీ ముందు స్కీమ్ ను ప్రారంభించనున్న సీఎం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అక్బరుద్దీన్ ఉంటే ప్రమాణం చేయమన్న రాజా సింగ్ ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రికి ప్రజల గోడు గత పాలకులు పట్టించుకోలేదని ఆవేదన కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ పూర్తి 6 నుంచి 8 వారాల్లో కోలుకుంటారన్న వైద్యులు వికారాబాద్ లో మహిళ మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ సీరియల్ కిల్లర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిన కాంగ్రెస్ సర్కార్ మొదటి ప్రజా దర్బార్ ను నిర్వహించింది భారీగా తరలి వచ్చిన జనాల సమస్యలను ఓపికగా విన్నారు సీఎం రేవంత్ రెడ్డి అర్జీలను తీసుకొని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఇండ్లు ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరారు బాధితులు ప్రజా భవన్ లో జరిగిన తొలి ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన వచ్చింది తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం క్యూ లైన్లో నిలబడ్డారు ఉదయం 10:30 జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి ప్రజాభవన్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మొదటగా దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు అత్యవసర సమావేశం ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు వెళ్లారు ఆ తర్వాత ప్రజా దర్బార్ కు వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు అర్జీలు స్వీకరించారు ఇన్నాళ్ళు అసలు ప్రజాభవన్ గేటును కూడా చూడలేదని ఇప్పుడు అందులోనికి వచ్చి తమ సమస్యలను మంత్రులతో చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు బాధితులు టీచర్ గా పనిచేసిన తన తండ్రి చనిపోయాడని కానీ ఇప్పటికే కారుణ్య నియామకం కింద జాబ్ రాలేదన్నారు ఓ యువకుడు ఇప్పటి వరకు మేము ఆ గేట్ కూడా చూడలేకపోయామన్నా ఇప్పుడు లోపలికి వెళ్ళి మంత్రులతో మాట్లాడే మాకు ఛాయిస్ కూడా దొరికింది మా డాడీ గారు గవర్నమెంట్ జాబ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో టీచర్ గా పనిచేశారన్న ఇప్పటి చనిపోయారు 2016లో చనిపోయారు ఇప్పటి వరకు మాకు కనీసం జాబ్ కూడా కంపల్సరీ అపాయింట్మెంట్స్ కింద జాబ్ అనేది ఇస్తారు వాళ్ళ డిగ్రీ అర్హతల ప్రకారం ఇస్తారు మాకు డిగ్రీ ఉందన్న జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇవ్వాలి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు మాకు ఒక జాబ్ అనేది ఏమి ఇవ్వలేదన్న కేసీఆర్ గారు 2018లో మేలా ప్రెస్ మీట్ పెట్టి 10 రోజులల్లా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారన్న కానీ ఇప్పటివరకు ఆ అది ప్రెస్ నోట్ అనేది నోట్గానే ఉంది కానీ ఇప్పటివరకు మాకు జాబ్ అనేది రాలేదన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మంత్రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు ప్రజాభవన్ కి వచ్చి మంత్రులకు అర్జీలు పెట్టుకున్నామన్నారు ఓ మహిళ ధరణి పోర్టల్లోని సమస్యపై అర్జీలు ఇచ్చామన్నారు కొందరు బాధితులు జాబ్ మా భర్తను కోల్పోయాము ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసమన్నా మాకు జాబ్స్ ఇప్పిస్తే మా పిల్లలకు మాకు ఆర్థికంగా సాయం చేసినట్టు అవుతారు అని అడినామండి చెప్పామండి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు చూస్తాం అనుకుంటూనే వచ్చారు కానీ ఇప్పటిదాకా రాలేదు మా తాతగారు అయినటువంటి రేఖం బుగ్గాయ గారు మా బాబాయ్కి అండ్ ఇతరులకు మాకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు సార్ సో కాబట్టి నేను ఈ పిటిషన్ తోటి సీఎం రేవంత్ సార్ని కలిశాను సార్ ఆయన సానుకూలంగా స్పందించి సమస్య సాల్వ్ చేశారని చెప్పారు సార్ నాకు 4 ఎకరాలు జాగా పోయింది 24 లక్షలు వచ్చినాయి వచ్చిన పైసలతోటి వేరే జాగాలు కొనుక్కుంటే ఒక టీఆర్ఎస్ సర్పంచ్ కొన్నాక ధర పెరిగిందని వాడు మోసం చేసి నాకు వచ్చిన 24 లక్షలు ఇప్పుడు ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి నా పైసలు ఏవి నా జాగేది రాలే గవర్నమెంట్ ఇస్తాన పరిహారం ఇప్పటి వరకు ఏది లేదు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో తమకు సంక్షేమ పథకాలు రాకుండా చేశారన్నారు వనపర్తికి చెందిన కొందరు బాధితులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నామన్నారు సమస్యలు పరిష్కరిస్తామన్న నమ్మకం ఉందన్నారు ఇక తమ గ్రామానికి చెందిన దివ్యాంగుడికి ప్రభుత్వ సాయం రాకుండా బీఆర్ఎస్ స్థానిక నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు డోర్నకల్కు చెందిన యువకుడు ఇవాళకు అధికారులు వచ్చారు సార్ అధికారులు వచ్చినా కానీ పట్టించుకుంటలేదు సార్ అధికారులు పోలీసులు వాస్తవంగా పోలీసులు వచ్చారు కేసు అయిన సార్ కేసు అయినా కానీ పట్టించుకుంటలేదు మా సమస్య ఏంటంటే మాకు పింఛన్ వస్తుంది
पदे पधका रहा लीडर आप चला इबंध पटेर चला आनंद सारे सारे मैं स्पंदुस्तान विकलांगुड़ గడిల గోడలు బద్దలు కొట్టి రమ్మని చెప్తే స్వయంగా స్వేచ్ఛగా వచ్చినాం మేము ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి సీతక్క గారిని కలిసి మా రిప్రజెంటేటివ్ ఇచ్చినాం జరిగిన సమస్యలు ఏంటి అక్కడ ఉన్న సమస్య 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిండు ఇతనికి వికలాంగుడైనా సరే ఏ బందు బీసీ బందు గవర్నమెంట్ సంబంధించిన ఏ పథకాలు కూడా రానియకుండా లోకల్ లీడర్లు ముఖ్యంగా పందికొక్కులాగా తిని ఈ విధంగా చేశారు 2015లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ లో తమకు ఉద్యోగాలు వచ్చాయని పిట్టి కేసులు ఉండటంతో జాబులు రాలేదన్నారు వైరాకు చెందిన యువకులు కేసీఆర్ సర్కార్ మంత్రులను కలిసినా పట్టించుకోలేదని కేవలం బీఆర్ఎస్ వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేశారని ఆరోపించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తమకు జాబ్స్ ఇవ్వాలని అర్జీలు పెట్టుకున్నామన్నారు ఇయాల మేము ఈ లోపడికి ప్రగతి భవన్ లోపడికి రావడం అనేది చాలా సంతోషకరమైన వార్త మేము 2001 నుంచి ఉద్యమం చేసిన ఉద్యమకారులను పూర్తిగా విస్మరించేండి కేసీఆర్ మమ్మల్ని పక్కన పెట్టిండు మా త్యాగాల మీద ఉద్యమకారుల త్యాగాల మీద రాజకీయ వ్యభిచారం చేసిండే తప్ప మమ్మల్ని ఎక్కడ పట్టించుకోలేదు తెలంగాణ వస్తే మాకు జాబులు వస్తాయి తెలంగాణ వస్తే మాకు అన్ని తీరుతాయని కాన్సెప్ట్ అనుకున్నాము ఆ టైంలో జాబ్ కొట్టుకొని 2015లో కొట్టుకొని 650 మంది కేసులైన చిన్న చిన్న పిట్టి కేసులు ఉన్న వల్ల ఆపేయడం జరిగింది అప్పటి నుంచి 2015 నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు కలిసినా గానీ సచివాలయం గేట్ పాస్ దొరుకుతుంది తప్ప మాకు లోపల పోయి ఒక మినిస్టర్ని గానీ ఒక ఎవరిని కలవాలన్నా మాకు అర్హత లేకుండా అయిపోయింది ప్రజా దర్బార్లో గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్క్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు ప్రతి అర్జీని ఆన్లైన్ లో ఎంట్రీ చేసి గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చి ప్రింటెడ్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు అదే విధంగా పిటిషన్దారులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చే ఏర్పాటు చేశారు కలర్ విజన్ అని చెప్పేసి మెడికల్ ఆఫీసర్స్ అన్ఫిట్ చేసి మాకు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు గతంలో ఎన్నోసార్లు ఎండి గారికి మా మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి చైర్మన్ గారి దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగాము కానీ మా అధికారులు స్పందించలేదు వీళ్ళు స్పందించలేదు ఇప్పుడు మాత్రం మాకు కంపల్సరీ మేము ఉద్యోగాలు ఎక్కుతామని చాలా సంతోషంగా ఉంది ఇటువంటి దర్బార్ పెట్టడము చాలా మంచిది ప్రజలకు మేము మా పనికి ఏ ఆఫీస్కి పోయినా ఈ వితిన్ గేట్ కార్డు కూడా రానేలే ఈ 9.5 సంవత్సరాలలో గేట్ కార్డు కూడా రానేలే మా ఆర్టీసీ చైర్మన్ గారికి పోయినా కానీ చైర్మన్ గారిని కూడా ముఖ్యమంత్రి గారు కలవని పరిస్థితి తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్కు అసలు ఈ ఏరియాకి రావడానికే మాకు అర్హత లేకుండే ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రగతి భవన్లోకి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రజా దర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి డీజీపీ రవి గుప్తా జలమండలి ఎండి దానకిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాజ్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ముష్రఫ్ తదితర అధికారులు ప్రజా దర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ దగ్గర జెండా ఊపి ప్రారంభించనున్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరూ ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు వారం రోజుల పాటు ఎలాంటి టికెట్లు ఉండవని ఆ తర్వాత జీరో టికెట్లు జారీ చేస్తామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలు రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు రేపు మధ్యాహ్నం అసెంబ్లీ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతి కుమారిలు కలిసి ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ ను ప్రారంభిస్తారన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ జర్నీ చేయవచ్చన్నారు సజ్జనార్ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజన్ దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సాధికరత ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది స్వయం శక్తి కూడా మనము సాధిస్తున్నట్లు ఉంటుంది ఆల్మోస్ట్ 12-14 lakh ఉమెన్ ను ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్ ఎక్కడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది
ఇక హైదరాబాద్ లో సిటీ ఆర్డినరీ మెట్రో బస్సుల్లోనూ మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చన్నారు సజ్జనార్. వారం రోజుల పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రయాణించవచ్చని, ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీకి 50% రెవెన్యూ తగ్గుతుందని, అదే విధంగా ప్రజా రవాణా వినియోగం పెరుగుతుందన్నారు. 3,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు సజ్జనార్. గ్రేటర్ లోని 2,000 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు, అది ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము, స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ యొక్క వెసులుబాటుని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరీ కోరుతున్నాను. దీని యొక్క ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు, ఎక్కడాదరూ ఎక్కొచ్చు, ఎక్కడాదరూ దిగొచ్చు, ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ రేపటి నుంచి అమల్లోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. తమకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ప్రయాణ ఖర్చులు తగ్గుతాయన్నారు. బస్ ఫ్రీ అన్నప్పుడు అంటే అందరూ ఎక్కుతారు కదా, ఏం తీసుకురారు అప్పుడు, వాళ్ళని దింపేసేస్తారా? మాకు బస్సులు మంచిగా వేయండి, ఎక్కువ వేయండి, కానీ మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు. ఒక బస్సులు వేస్తారని ఒక పదేసి పదిటికి ఆడల ఉరికిస్తే వాళ్ళు ఉరకలేరు, బోర్ల వాళ్ళు అది కూడా ఇబ్బంది పెట్టొద్దు, వేస్తేనే మంచిగా చేయండి, లేకపోతే ఊకోండి. ఇక ఉచిత బస్సు వేసినా కూడా మాకు 1-2 వేయొద్దు, వేస్తే సౌకర్యంతో వేయాలి. ఇప్పుడు 2-3 వేసారు అనుకో, అందరు జనాలంతా అక్కడే పరిగెత్తుకు ఉంటుంటుంటారు కదా, అట్లా ఇంకా ఇబ్బంది అవుతుంటుంది. అది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలతో నెలకు దాదాపు 2,000 రూపాయల వరకు ఆదా అవుతాయంటున్నారు మహిళలు. మొన్నటి వరకు మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం కల్పిస్తారా లేదా అన్న అనుమానం ఉందని, కానీ ప్రభుత్వం వెంటనే అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. అదే యాక్చువల్లీ నాకు 15th కి ఎండ్ అవుతుంది, మళ్ళీ అగైన్ నేను మళ్ళీ పాస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చింది, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కాలేజ్ స్టూడెంట్స్ కి యూజ్ ఉంటది కదా, ఏం అనుకోలేదు, రావద్దు అనుకున్నాం, కానీ వచ్చింది కదా. ఉంటే బాగుంటుంది, అందరికీ యూజ్ అయ్యే. అంటే చాలా మంది ఛార్జెస్ చాలా అవుతున్నాయి. బస్ ఛార్జ్ అంటే మామూలుగా ఏమి ఉండదు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ 100కి పైనే ఉంటుంది. సో ఇది ఒక బెనిఫిట్. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రేపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకాన్ని ప్రారంభిస్తోంది ప్రభుత్వం. విడతల వారీగా మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ పాలనను చూసి ఓర్వలేక కొందరు పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. ఇకపై బీఆర్ఎస్ కుట్రలు తెలంగాణలో సాగవన్నారు. హైదరాబాద్లోని మగ్దుం భవన్లో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా స్వీకరిస్తానంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా రిపోర్టర్ విజయ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన సిపిఐ ముఖ్య నేతలను మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఎలా చూస్తారు, చాలా రోజుల తర్వాత పాలనలో మార్పు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఏ రకంగా ఉంది? పార్లమెంట్లో తెలంగాణ కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చిన పెట్ల సంతోషపడ్డాము. 10 సంవత్సరాలు మేము సైతం బాధలు, అంటే వ్యక్తిగతమైన బాధ కాదు, లేకపోతే నేనేదో నన్ను ఎవరో ఇబ్బంది పెట్టినదని కాదు, కానీ మేము ప్రజా సమస్యలను వినే పరిస్థితుల్లో లేని ప్రభుత్వాన్ని చూసి బాధపడ్డాం. ప్రజలు పడుతున్న బాధన కనీసం ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నటువంటి అంశం నుంచి ఇలా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యం వెల్లివిరిచే విధంగా మా కార్యాచరణ కొనసాగుతోంది. కాబట్టి ఆ దిశలో ఆనాడు ఉద్యమకారుడిగా, ఈనాడు ఒక రాష్ట్ర మంత్రిగా తప్పకుండా మేము ఏ ఆకాంక్షల కొద్దీ తెలంగాణ తెచ్చినామో ఆ ఆకాంక్షలు పూర్తి చేయడానికి నేను కమ్యూనిస్టులను కావచ్చు, అటు కాంగ్రెస్ నాయకులను కావచ్చు, మిగతా ప్రతిపక్షాలను కూడా స్వేచ్ఛగా ఏ ప్రజా సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురమని కోరుతా ఉన్నా. నేను ఆనాడు విద్యార్థంఘ నాయకుడు, వీళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరైనా కావచ్చు, అది విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఎక్కడైనా ప్రజలకు సంబంధించిన సమస్య ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో ఎటువంటి సంకోచపడే అవసరం లేదు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నా సమస్యలు అది ప్రభుత్వంతో వెంటనే పరిష్కారం కాగలుగుతుందని వెంటనే చేస్తాం. దానికి సంబంధించి ఇంకేదైనా చర్చల ద్వారా చేయాల్సిన అవసరం ఉంటే చర్చల ద్వారా దాన్ని పరిష్కారం చేస్తాం. తప్పకుండా పరిష్కారం చేసే బాధ్యతలు మేము ఉన్నాం, పరిష్కారం చేస్తాం.
నిర్వడ సమయనంగా 5 సంవత్సరాల కాలం లోపల వీలైనన్ని సమస్యలు పరిష్కరించే విధంగా మన కార్యచరణ ఉంటదనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అంటే మీరు ఒక పక్క అటు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలోనే ప్రజాభవన్ ఇప్పుడు మీరు పిలువబడుతున్న ప్రజాభవన్ ముల్లకంచెలు తొలగించారు ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టారు చూశాం విశేష స్పందన వచ్చింది ఎటువంటి సమస్యలు మీ ముందరికి వచ్చాయి వాటిని ఎట్లా పరిష్కరించబోతున్నారు జ్యోతిబా పులే ఇస్ ఎ డెమోక్రటిక్ మ్యాన్ సమాజానికి సంస్కారం నేర్పేటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయము జ్యోతిబా పూలే గారి ప్రజాభవన్ సో ఇద్దరి యొక్క పెద్ద వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజా సమస్యలు వింటామని చెప్పినాం సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి లేకపోతే పొద్దున రేపు ఇంకా జిల్లా కలెక్టరేట్ల దగ్గర తీసుకునేటువంటి ఈ పిటిషన్స్ను ఏ విధంగా దాన్ని రెగ్యులరైజ్ చేసి పరిష్కారం చేయాలి లేదా గౌరవ శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ విధంగా ప్రజల యొక్క నేను చెప్తే కదా ఇంతకుముందు ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిగా కూడా ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ గురించి ఏమైందని అడగడానికి పోయే అవకాశం లేదు అపాయింట్మెంట్ లేకుండా ఇవ్వాలట్లా కాదు అటువంటి సమస్యకరణ ఎదురైతే మేము దానికి అటువంటి ఉత్పన్నం కాకుండా చూసుకునే బాధ్యత మాది ఇటు ఆర్టీసీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోఆర్డినేషన్ చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీని గురించి ఏం చెప్తారు ఈ పథకం గురించి కాంగ్రెస్ పార్టీగా 6 గ్యారెంటీల నిర్ణయం తీసుకుంది నిన్న మొదటి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత జరిగింది దాని తర్వాత సాయంత్రం పత్రికా విలేకరుల సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలు చెప్పడం జరిగింది రేపు అనగా 9 తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ విత్ ఇన్ స్టేట్ ఉచితంగా బస్ ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం మధ్యాహ్నం తర్వాత నుంచి లాంఛనంగా అసెంబ్లీలో ప్రారంభం చేసి ఆరు నుండి సెక్రటరియేట్ నుంచి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి లేదా ప్రోగ్రాం ఏదైనా మారినా ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల రూపాయలు తీసుకొని చికిత్స పొందే విధంగా కూడా కార్యాచరణ ప్రారంభమవుతున్నాయి సో అది ప్రజా పాలన తెలంగాణలో రాబోతుందని ప్రజల సంక్షేమం కొరకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లో భారీగా గంజాయి పట్టుబడింది ఒడిశా నుంచి హర్యానాకు హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు పెడ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు మేడిపల్లి దగ్గర వాహనాల తనిఖీల్లో భాగంగా 1,28,00,000 విలువైన గంజాయి పట్టుకున్నామన్నారు పోలీసులు పక్కా సమాచారంతోనే నిఘా పెట్టి పెడ్లర్లను అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ నిందితులు జమ్మూ కశ్మీర్కు చెందిన మనోహర్ హర్యానాలకు చెందిన ప్రవీణ్లుగా గుర్తించారు దృష్టి పెట్టుకుంటూ ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది పట్టుకోవడం జరిగింది ఇది ఎస్ఓటీ ద్వారా చేసిన చాలా మంచి పని దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అభినందిస్తున్నాను అదేవిధంగా అన్ని రంగంలో కూడా అది దారి దోపిడి కానివ్వండి చేతి స్నేచింగ్ కానివ్వండి హెచ్పీలు కానివ్వండి రౌడిజం కానివ్వండి మరియు చివరికి మాతృ ద్రవ్యాలు కానివ్వండి అన్ని ఏం మిగతా అన్ని దాంట్లో కూడా లాయన్ ఆఫ్ మెయింటెనెన్స్లో రాచకొండ పోలీస్ తన కసి రాష్ట ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టడం హర్షణీయమన్నారు బీసీ సంఘాల జేఏసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు రాష్ట్రంలోని 60% మంది బీసీలతోనే కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిందని విమర్శించారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించి జ్యోతిరావు స్మృతివనం ఏర్పాటు చేయాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి నివాసం ఉండేటువంటి గతంలో ప్రగతి భవన్గా ఉండి ఇప్పుడు ప్రజాభవన్గా ఉన్నటువంటి ప్రజాభవన్కు సామాజిక సంఘ సంస్కర్త బడుగులకు పితామహుడు బడుగులకు దేవుడైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద ఇలా ప్రజాభవన్ను పేరు పెట్టడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా హర్షిస్తున్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నివాసానికే మా యొక్క మహనీయుడి పేరు పెట్టడం అంటే ఇది 2.5 కోట్ల మంది బీసీలను గౌరవించడమే అని చెప్పి మేము భావిస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది బొందబెట్టింది గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలను పూర్తిగా విస్మరించినందుకే ఈరోజు ఆయన ఓటమి పాలైండు కేసీఆర్ గారు ఓటమి చెందడానికి ప్రధాన కారణం బీసీలే 60% ఉన్నటువంటి బీసీలు తిరగబడి ఈ దొరల పాలనలో మా బీసీల తలరాతలు మారాయి ఈ ప్రభుత్వం మార్చిదే తప్ప
బీసీల బతుకులు మారాయని చెప్పి బీసీలందరూ 136 కులాలు ఇలా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఇంటికి పంపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నమోదైన మహిళ మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. కూలీ పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన వ్యక్తి నగల కోసం చంపేశాడని తేల్చారు. ఆ తర్వాత డెడ్ బాడీని మూటగట్టి అడవిలో పడేశారన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులో మిస్ అయిన మహిళ కేసు విషాదాంతంగా ముగిసింది. మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాల కోసమే నిందితుడు హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. నిందితుడిపై ఇప్పటికే 6 కేసులున్నాయన్నారు. నిందితుడు మాల కృష్ణయ్య సైకో కిల్లర్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. గత నెల 29న తాండూరుకు చెందిన సర్వబి అనే మహిళ కూలీ పని కోసం బయటకు వెళ్లింది. సాయంత్రమైన ఇంటికి తిరిగి రాకపోవడంతో డిసెంబర్ 1వ తారీఖున ఫ్యామిలీ మెంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తాండూరు పట్టణ కేంద్రంలో కనిపించకుండా పోయిన మహిళ ఒక వ్యక్తితో మాట్లాడుతున్న విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సర్వబీని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు పోలీసులు. 29th రిపోర్ట్ మిస్సింగ్ అయిపోయి ఫస్ట్ నాట్ రిపోర్ట్ అయినా 2 డేస్ గడిచిపోయింది, ఇప్పటికీ రాలేదు. మళ్ళీ అన్ని విధాల ప్రయత్నం చేసినా ఆమె లొకేషన్ దొరకట్లేదని ఉద్దేశంగా సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. రాజేంద్ర ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అందరు కూడా సీసీ కెమెరాలు చెప్తే ఒకచోట ఈ నేరస్తుడు ఆమె ఇతనితో కలిసి వెళ్తున్న రికార్డ్ అయింది. దాని ద్వారా అతన్ని ఎవరు అనేది గుర్తుపట్టడం జరిగింది. అతను గుర్తించిన తర్వాత అతను దారూర్ మండల్కి సంబంధించిన కిష్టప్పగా ఆమె గుర్తించడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఇంటరాగేట్ చేయడంతో నిన్న అతను చేసిన విషయాన్ని పుచ్చుకున్నాడు. తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న సర్వబి అనే మహిళకు కూలీ పని ఇప్పిస్తానని దరూర్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టయ్య అడవిలోకి తీసుకువెళ్లాడన్నారు పోలీసులు. ఫారెస్ట్ లోకి వెళ్లాక ఆమె చీర కొంగునే మెడకు బిగించి చంపేశాడని చెప్పారు. ఆ తర్వాత ఆభరణాలు తీసుకుని డెడ్ బాడీని మూటగట్టి పడేశాడన్నారు డిఎస్పీ శేఖర్ గౌడ్. అయితే ఇతను గతంలో కూడా 6 మర్డర్ కేసులు చేశాడు. గతంలో 6 సార్లు కూడా దొరికాడు. దొరికి అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళొచ్చాడు. ప్రస్తుతం 5 కేసులు కొట్టేస్తే 1 కేసు ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 7వ మర్డర్ చేశాడు సేమ్ కరెక్ట్. ఇంకా మనకు దృష్టికి రాని కూడా కొన్ని ఉన్నట్లు తెలిసింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ డిసెంబర్ 30న ఓయూలో విజయోత్సవ ధన్యవాద సభ నిర్వహించనున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ భీమ్రావు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలన్నారు భీమ్రావు నాయక్. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము చెలగాటమాడినటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం గమనించి ఈ 9 సంవత్సరాల గడిల పాలనను తరిమికొట్టాలని చెప్పేసి భావించి ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుతున్నాము, ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని తరమగొట్టడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇదే ఉస్మానియా వేదిక నుంచి రేపు డిసెంబర్ 30వ తారీఖు నిరుద్యోగుల తరఫున విజయోత్సవము ధన్యవాద సభను నిర్వహిస్తున్నాము. ఆ సభకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ హోదాలో వస్తున్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం కేసీఆర్ కుటుంబం తను అనుభవించినటువంటి పదవులను తాను చేసినటువంటి ద్రోహాలను తను చేసినటువంటి మోసాలను ప్రతి ఒక్క నిరుద్యోగి కంకణం కట్టుకొని తాను పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసము. సో నిరుద్యోగులందరికీ ఏదైతే మోసం జరిగిందో అన్యాయం జరిగిందో ప్రతి ఉద్యోగ విషయంలో కానీ నోటిఫికేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా 9 సంవత్సరాలు వీళ్ళు అంత జీవితాన్ని ఆడుకున్నటువంటి కేసీఆర్ని తరిమికొట్టినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం కోసం నిరుద్యోగులకు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిరుద్యోగులు కోరుకున్నటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ రాకపోవడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చిన్నటువంటి హామీలను పూర్తిగా విస్మరించడం వంటి కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఇలా ఎండగట్టిరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు. కాబట్టి
దాన్ని తరిమిన సందర్భంలోనే ఉస్మా యూనివర్సిటీ నుంచే కేసీఆర్ కు తరమడం స్టార్ట్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి రాజీనామా తీసుకొని రాష్ట్రాన్ని సుపరీగా పరిపాలించే దిశగా అందరూ ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తారని తెలియజేస్తూ మేము ఒకటే కోరుతా ఉన్నాము, నిరుద్యోగులకు జరిగిన అన్ని మోసాలపైన రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్ళాము మేము. అది దృష్టిలో ఉన్నది, మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది, జాబ్ విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఆశీర్వాద సభ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి డిసెంబర్ 30 అన్ని జిల్లాల నిరుద్యోగులు ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి మంచి పాలన అందించే విధంగా దాని భగవంతుడు కోరాలని చెప్పేసి డిమాండ్. కాంగ్రెస్ సర్కార్ దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించిందన్నారు దివ్యాంగుల జేఏసీ చైర్మన్ ఆంజనేయులు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజే దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రం అందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను దివ్యాంగులకు కేటాయించాలన్నారు ఆంజనేయులు. దివ్యాంగుల జేఏసీ చైర్మన్ గా గత కేసీఆర్ ప్రభుత్వం మీద చాలా రోజుల నుంచి మేము ఉద్యోగాల గురించి కొట్లాడడం జరిగింది. ఈ రోజు ప్రజాప్రభుత్వంలో దివ్యాంగురాలైన రజనీ గారికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా మేము సంతోషం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగినది. అదేవిధంగా రజనీ లాంటి చాలామంది దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఈ అమ్మాయికైతే ఏ విధంగా గుర్తించి న్యాయం చేసిర్రు, అదేవిధంగా పిహెచ్డి పీజీలు ఎన్నో చేసిన మా దివ్యాంగులు చాలామంది ఉన్నాం, దయచేసి మీరు ఇది గమనించి మాకు బ్యాక్లాగ్ లాంటి యూనివర్సిటీలల్లో వివిధ శాఖలలో చాలా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మీరు వెంటనే గుర్తించి మా వికలాంగుల సమాజానికి న్యాయం చేయాలని, అదేవిధంగా మీరు పింఛన్కే పరిమితం కావద్దని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఉద్యోగుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఉద్యోగులకు 1st తారీఖునే జీతాలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ ఎరియర్స్ చెల్లింపుల వంటి అంశాలపై సీఎంతో భేటీ అయి చర్చిస్తామన్నారు. తెలంగాణ 2వ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నాంపల్లిలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.